ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఒక మంచి బ్లౌజ్ వర్క్స్ అనేది చూపిస్తున్నాను. ఫుల్ కంప్లీట్ అయిన బ్లౌజెస్ అనేది చూపిస్తున్నాను. మామూలుగా హ్యాండ్వర్క్స్ అనేది చూపిస్తున్నాను కదా. సో ఒక బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత దాని లుక్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు తెలియడం కోసం అనేసి చూపిస్తున్నాను అన్నమాట. సో హ్యాండ్వర్క్స్ అయితే చాలా లాంగ్ టైం ఉంటుంది. మనకు బ్లౌజ్ ఖరాబ్ అయినా కానీ వర్క్స్ అయితే ఖరాబ్ అవ్వవు అన్నమాట. నాకైతే చాలా ఇష్టము హ్యాండ్వర్క్స్ అంటే. సో అందుకోసం అనేసి మ్యాక్సిమం నా దగ్గర అంటే ఇంతకుముందుకు మగ్గం వర్క్వి కూడా ఉండేది. సో మగ్గం వర్క్వి కూడా ఉండేది, అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లలో. మగ్గం వర్క్స్ విత్ శారీస్ చాలా బాగున్నాయి, అవి కూడా మంచి సెలెక్షన్స్తో ఉన్నాయన్నమాట. సో నాకు ఇవి చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఇవైతే ఆబ్వియస్లీ ఎప్పుడు ఉంటాయి. సో ఒక బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత దాని లుక్ ఎలా ఉంటుంది అనేది చూపించడం కోసం ఈరోజు వీడియో చేస్తున్నాను. మంచి బ్లౌజెస్ అనేది చూపిస్తున్నాను అన్నమాట. సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు యూజ్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజెస్ అనేది నేను చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒక మిర్రర్ అండ్ రోజ్ వర్క్, ఇది ఫుల్ ఆల్ ఓవర్ అన్నమాట. సో బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది క్లాత్. సో దానిపైన కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ కలర్ శారీ పింక్ కలర్ అన్నమాట. సో ఇలా ఉంటుంది అన్నమాట బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవరు. ఒక మిర్రర్ వస్తుంది, ఒక రోజ్ వస్తుంది. మిర్రర్ జస్ట్ షైన్ అవుతుంది అన్నమాట శారీ. బ్లౌజ్ కలర్ మిర్రరు సెల్ఫ్ కలరు. కొన్ని కొన్నిటికే అలా తీసుకుంటూనే బాగుంటుంది అన్నమాట. సో ఫ్రంట్ వచ్చి ఇలాగా అండ్ ఈ ముందేమో ఇలా వస్తుంది. ఇది నేను ఎక్కువ వరకైతే బ్లౌజెస్ స్టిచ్ చేసిన తర్వాతనే ఫ్రంట్ వచ్చేసి ఇలా స్టిచ్ చేసిన తర్వాతనే వర్క్ చేస్తాను. మనకి ప్రాబ్లం ఏమి ఉండదు, స్టిచ్ చేయకముందు కూడా చేసుకోవచ్చు. కాకపోతే నాకు స్టిచ్ చేసిన తర్వాత ఎక్కువ వర్క్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ప్లస్ మనకి ఇక్కడ కొంచెము ఎక్కడైతే కొంచెము మిర్రర్స్ అవసరం లేదు అనుకున్న చోట కూడా తగ్గించుకోవచ్చు అన్నమాట. సో అట్లా అనేసి నేను ఎక్కువ వరకు అయితే స్టిచ్ చేసిన బ్లౌజెసే వర్క్ అనేది చేస్తూ ఉంటాను. సో సింపుల్గా ఓన్లీ రౌండ్ నెక్ ఇచ్చాము దీనికి. తర్వాత వచ్చేసి ఇంకా వర్క్ అన్నమాట, ఓన్లీ రౌండ్ నెక్కి జస్ట్ గోల్డ్ పైపింగ్ ఇచ్చేసి మిగతాదంతా వర్క్. సో ఇలా ఉంది. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్. ఇది రోజ్ వర్క్ అండ్ మిర్రర్ అన్నమాట. ఇవన్నీ వర్క్స్ నేను ముందు చూపిస్తాను ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది వచ్చేసి కాటన్ సిల్క్ క్లాత్. 280 రూపీస్ ఉంటుంది కాటన్ సిల్క్ వచ్చేసి. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట. దీంట్లో ఆల్మోస్ట్ మిర్రర్ అండ్ ఫిష్ బోన్ వర్క్ అండ్ కాడకొట్టు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి బ్యాక్, దీనికి వచ్చేసి ఇది కాంట్రాస్ట్ లాగా కుట్టించుకున్నాను. చిన్న గోల్డ్ పైపింగ్ ఇచ్చేసి దానిపైన చిన్న గోట్ లాగా ఇచ్చిండ్రు అన్నమాట. ఇలా సేమ్ హ్యాండ్స్కి కూడా అంతే చిన్న గోట్ లాగా ఇచ్చేసి ఇలా ఇచ్చిండ్రు. శారీ మొత్తం ఇలా ఉంటుంది, సారీ బ్లౌజ్ అంతా ఇలా. ఇది వచ్చేసి హ్యాండ్స్, ఇది వచ్చేసి ఫ్రంట్ అన్నమాట. ఇవి పిక్స్ ఉంటా కూడా పెడతాను, పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇంతకుముందుకు ఫొటోస్ అనేది లేవన్నమాట, చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పటి నుంచి ఖచ్చితంగా శారీ కట్టుకున్నప్పుడు ఫోటో అనేది దిగుతాను. సో ఇది మొత్తం బ్లౌజ్, లెఫ్ట్ హ్యాండ్ కూడా సేమ్ అన్నమాట, ఫుల్ హ్యాండ్స్. సో ఇది ఇవి జూమ్లో కూడా పెడతాను నేను. ఇది నెక్స్ట్,
అండ్ చాలా అంటే చాలా ఈజీ అన్నమాట. మనము ఈజీగా కుట్టుకోవచ్చు. మనకు కుట్టుకోవాలనే ఇంట్రెస్ట్ ఒక్కటి ఉంటే చాలు ఈ వర్క్కు. మనకి ఏం అవసరం లేదు, జస్ట్ కాడా కుట్టు అండ్ గొలుసు కుట్టు అన్నమాట. అండ్ ఇది కూడా రౌండ్ నెక్. సో దీంట్లో ఆల్రెడీ ఇంకొక కలర్ కూడా మధ్యలో ఉంది, అది వచ్చేసి శారీ కలర్ అన్నమాట. మీకు కెమెరా కరెక్ట్ ఫోకస్ చేస్తుందో లేదో అర్థం కావట్లేదు కానీ చాలా సూపర్ ఉంటుంది కట్టుకుంటే మటుకు. దీని పిక్ ఉన్నట్టుంది, చూసి పెడతాను. సో ఇది వచ్చేసి హ్యాండ్స్, ఫ్రంట్ వచ్చేసి ఇలా చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి శారీ బ్లౌజ్ మొత్తం ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ ఇది అయితే చాలా అంటే చాలా సూపర్ అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి సో ఇలా ఉంటుంది, ఫుల్ మిర్రర్స్ అండి. మీరు గెస్ చేయకుండొచ్చు 5000 మిర్రర్స్ పట్టినాయి ఈ బ్లౌజ్కి. వచ్చేసి చాలా దగ్గర దగ్గర 0 సైజ్ మిర్రర్ అన్నమాట. దీనికి వచ్చేసి నేను ఇలా ప్యాచ్ ఇప్పించేసి దాని మీద కుట్టానన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇలా, శారీలో ఉన్న కలర్స్ అన్నీ నేను దీంట్లో యూజ్ చేశాను. ఆల్మోస్ట్ క్రీమ్, ఆరెంజ్, గ్రీన్, ఎల్లో అండ్ అంటే 4 కలర్స్. ఫ్రంట్ వచ్చేసి ఇలా, ఈ ఇంత సైజు వాళ్ళకు ప్యాచ్ పెట్టమని చెప్పాను. సో ఇలా ప్యాచ్ పెట్టిన తర్వాత నేను వర్క్ అనేది చేశాను. సో ఇది ఒక బ్లౌజ్. సో ఫ్రెండ్స్ ఇవన్నీ నేను మళ్ళీ మీకు జూమ్లో పెట్టి చూపిస్తాను. ఈ బ్లౌజెస్ కలెక్షన్ అనేది ఎలా ఉంది, కుట్టిన తర్వాత ఎలా ఉంటుంది, దాని అవుట్లుక్ అనేది చూపించడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. Thank you.